ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఆంధ్రప్రదేశ్లో సుమారు 10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మరో 3 లక్షల ఇళ్ళు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ ఇళ్ల నిర్మాణ కేటాయింపులో అనేక అవకతవకలు జరిగాయని, గతంలో కేటాయింపులు జరిగిన వారి పేర్లు కూడా తీసేసి వైసీపీకి అనుకూలంగా ఉన్న వారి పేర్లు రాస్తున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్న నేపథ్యంలో మీరు బీజేపీతో కలిసి నిరసన దీక్ష ధర్నాలు చేస్తున్నారు. అంటే ముఖ్యంగా అంటే నిజంగా ఒక సొంత ఇల్లు ఉండటం అనేది అది ప్రతి ఒక్కరి కల. అది కేంద్ర ప్రభుత్వం సహకారంతో, కేంద్ర ప్రభుత్వం నిధులతోటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన వీటికి పథకం కింద ఇళ్ళన్ని కడతా ఉంటారు. 2 లక్షల ఇల్లు గతంలో కూడా ఇందిరాగాంధీ గృహ పథకం అని చెప్పేసి గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ఇల్లు నేను మన కర్నూలులో పర్యటనకు పోయినప్పుడు చూస్తే ఇల్లు కట్టేస్తున్నాయి. ఎప్పుడు కూడా ప్రజా డబ్బు, ప్రజాధనం దుర్వినియోగం అయిపోతూ ఉంది. అంటే ఎవరు ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళకి ఎప్పటికి ఇవ్వరు. ఎందుకంటే రకరకాల వీళ్ళు మా పార్టీ వాళ్ళు కాదో, లేదంటే వీళ్ళు మనకు ఓట్లే లేదో, లేదంటే వీళ్ళకి మన సంబంధించిన లేదో, లేదంటే ఆ ల్యాండ్స్ని అక్కడ ఉన్న స్థానిక రాజకీయ నాయకులు ఆక్యుపై చేసుకుందాం అనే ఉద్దేశంతో ఏదో రకరకాల కారణాలతోటి ఎప్పుడు కూడా ఇల్లు కట్టి వదిలేయటం అనేది ఒక రివాజ్గా మారిపోయింది. గత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహకారంతో దాదాపు 10,000 కోట్లు పైగా 2 లక్షల ఇల్లు నిర్మించిన తర్వాత సరైన లబ్ధిదారులకు ఇవ్వకుండా, ఇది నేను కర్నూలు వెళ్ళాను, మన మంగళగిరిలో చూసిన తర్వాత అలాగే ఏ పర్యటనకి వెళ్ళినా కానీ ఎవరో ఒకళ్ళు కూర్చోబెట్టి నాకు రిప్రజెంటేషన్స్ ఇస్తూ ఉంటారు. ఇట్లాగా మేము డబ్బులు కట్టాం, ఒక సింగిల్ బెడ్రూమ్కి మేము 50,000 మొదటి విడతగా కట్టాం, 25,000 కట్టాం, తర్వాత మాకు ఇల్లు రాలేదనేది ఇప్పుడు వచ్చి అడుగుతుంటే అందరూ ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే మీరు మా పార్టీకి ఓటు వేయలేదు కాబట్టి మీరు ఇవ్వాల్సిన అవసరం లేదని కొన్ని కేసులు, లేదంటే మీరు అనుకూలంగా ఉంటానంటే అని చెప్పి మొత్తానికి ఇది ఒక అస్తవ్యస్తంగా తయారు చేశారు దీన్ని. నేను కోరుకునేది ఏంటంటే ఇది ఈ రోజున భారతీయ జనతా పార్టీ జనసేన పెట్టిన ఈ ధర్నా కూడా ఏంటంటే ఇది ప్రజలందరిలోకి వెళ్ళాలి. ఎందుకంటే మేము ఆ బాధ్యతల పక్షాన్ని నిలబడి వాళ్ళతో వాళ్ళకి మేము బలమైన గొంతుకు అవ్వాలి. ఎందుకంటే ఇది నిజమైన లబ్ధిదారులకి ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళకి ఆ పథకం కింద వాళ్ళకి ఆ ఇల్లు, వాళ్ళకి వాళ్ళు ఏ ఇల్లు ఇల్లు కోసం డబ్బులు కట్టారో వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా మేము వాళ్ళకి మద్దతు తెలుపుతా ఉన్నాం. ఇది అంతేగాని వీళ్ళు మన పార్టీ కాదు, ఇలాంటివన్నీ చేస్తే మటుకు ఇవన్నీ ఒకటి పేర్చుకుంటే పెద్ద సమస్యలు అవుతాయి. అందుకని దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నా విన్నపం, నిజమైన లబ్ధిదారులకు దయచేసి ఇచ్చేసేయండి ఆ ఇల్లు. మీరు ఇంకా ఆలస్యం చేయొద్దని మేము ఈరోజు కోరుకుంటా ఉన్నాం. ఈ ఇళ్లతో పాటు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న ఇళ్ల స్థలాల పంపిణీ వ్యవహారం కూడా అనేక ఆరోపణలకు గురవుతుంది. ఈ ఇళ్ల స్థలాల కేటాయింపులు అవకతవకలు జరుగుతున్నాయని, అలాగే భూసేకరణలో రాజకీయ జోక్యం ఎక్కువగా ఉందని, 5-6 లక్షలు విలువ చేసే, ఎకరం విలువ చేసే భూమిని కూడా 50 లక్షలకి అమ్ముతూ అందులో కమిషన్లు రాజకీయ నాయకులు స్వాహా చేస్తున్నారన్న బలమైన ఆరోపణలు ఉన్నాయి. మీరేమంటారు? అంటే ఎలక్షన్ టైమ్స్లో ఇచ్చే ఈ సోప్స్ కానీ అంటే మేము ఇవి చేస్తాం, ఈ ప్రమాణాలు చాలా ప్రమాణాలు చేస్తారు, కేవలం అవి ఎలక్షన్ల వరకే పరిమితం. ప్రజలు ఏంటంటే ఎన్నిసార్లు వాళ్ళు మోసం చేసినా కానీ అది నమ్మే ప్రజానికి ఉన్నప్పుడు ఇలాంటి ఆటలన్నీ సాగుతూ ఉంటాయి. నిజంగా అంత భూమి ఉందా? ఎందుకంటే భూమి లేని చోట వర్టికల్గా మనం పెంచుతాం కానీ ఇల్లు కానీ ఇళ్ళ పట్టాలనేది అసలు చెప్తున్నప్పుడే దాంట్లో ఒక మోసం చేసే ఒక విధానం ఉంటుంది, దాంట్లో ప్రజల్ని వంచే విధానం ఉంటుంది. 10,000 మందికి ఇస్తామని చెప్పి ఒక 500 మందికో 1,000 మందికి వచ్చి మిగతా 9,000 మందికి వదిలేస్తారు. కానీ పేపర్స్లో కానీ మీడియాలో కానీ వీళ్ళ 10,000 మందికి ఇచ్చినట్టుగా ఒక భ్రాంతి కలుగుతుంది. ఉన్న స్థలాలు కూడా ముఖ్యంగా దళిత భూములు, అసైన్డ్ భూములు ఉన్నాయో, అసైన్డ్ భూముల్ని తీసేసుకొని వాళ్ళని భయపెట్టో నయానో రకరకాల పరిస్థితులకి వాళ్ళని పరిస్థితులు పెట్టి ఆ స్థలాలు తీసుకొని వాళ్ళకు కూడా అక్కడ ఇళ్ళ పట్టాలి, ఒకటి ఇంకో చోట ఎక్కడో ఇస్తాం లేదని చెప్పి ఇన్ని అవకతవకలు. అలాగే 1 ఎకరం కొనడానికి 10 లక్షలు నిన్న కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడి క్షేత్రస్థాయిలో నాకు వచ్చిన రిపోర్ట్స్ ఏంటంటే, ఉదాహరణకి ఒక ప్రైవేట్ ల్యాండ్ కొనాలి అంటే అది 10 లక్షలు లేదంటే 8 లక్షలు ఉన్న భూమి అయితే దానికి దాదాపు 4 ఇంతలు 7 ఇంతలు 3 ఇంతలు కొన్ని చోట్ల అయితే 50-55 లక్షలు పైగా కూడా దానికి ప్రభుత్వం చేత డబ్బులు ఇప్పించి అది రైతుల మధ్యలోనూ ఈ దళారీ ప్రభుత్వం ఎవరైతే నడుపుతున్నారో వీళ్ళందరి మధ్యలో ఇది చాలా విపరీతమైన మనకి నిధులు దుర్వినియోగం జరిగింది, చాలా అవకతవకలు జరిగాయి అనేది మనకి ప్రతి చోట ఇది నాకు రిపోర్ట్స్ వస్తూనే ఉన్నాయి. అదే నేను గత కాన్ఫరెన్స్ కాల్స్లో కూడా ఇది చాలా బలంగా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇళ్ల పట్టాల విషయంలో చాలా అవకతవకలు జరిగినాయి. దీనిని సరిచేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అలాగే ఎవరికైతే నిజంగా లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా పట్టాలు అందించాలి. ఇవ్వలేని పక్షంలో ఖచ్చితంగా వాళ్ళకి ఒక మేము ఎందుకు ఇవ్వలేకపోతున్నాం దానికి కాంపెన్సేషన్ ఏంటో కూడా వాళ్ళు ఆలోచించి చేయాలి తప్ప ఈ అవకతవకలు మటు ఖచ్చితంగా అరికట్టాలని మేము కోరుకుంటా ఉన్నాం. రాజధాని విభజన,
సిఆర్డిఏ చట్టం రద్దు రెండు బిల్లులు శాసనమండలి ఆమోదం తెలుపలేదు. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ బిల్లుల ఆమోదం కోసం గవర్నర్కు పంపాయి. దీనిని జనసేన ఏ విధంగా చూస్తుంది? ఈ ముఖ్యంగా మూడు రాజధానులు, ఇక్కడ రాజధాని లేదు, లేదంటే రకరకాల కారణాల మీద ఒక మనకి శాసనసభలు మేము అసెంబ్లీలో తీర్మానం చేశాం కాబట్టి మనకి మండళ్ళు అవసరం లేదని చెప్పి, అలాగే రకరకాల టెక్నికాలిటీస్ పేరు మీద ఈరోజు మళ్ళీ తీసుకెళ్ళి గవర్నర్ గారికి పంపించి ఆయన ఆమోదం కోసం ఈరోజు అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. నేను నిన్న కాన్ఫరెన్స్ కాల్లో కూడా మేము మాట్లాడుతున్నప్పుడు మా జనరల్ సెక్రటరీ శివశంకర్ గారు కానీ, లేదంటే తోట గారు కానీ, అలాగే పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు, వీళ్ళందరూ పెద్దలందరూ మాట్లాడుతున్నప్పుడు అందరూ అనేది ఏంటంటే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు, అంటే దీని గురించి మాట్లాడాలంటే కొంచెం వివరంగా లోతుగా వెళ్లాల్సింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు హైదరాబాద్ అనే ఒక ఉమ్మడికి అందరం ఒక కాంట్రిబ్యూట్ చేసి డెవలప్ అయిన నగరం సడన్గా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత దానికి నగరం లేదు. అందుకే ఖచ్చితంగా ఒక బలమైన క్యాపిటల్ కావాలి. ఆ రోజున మేము మోడీ గారితో కూడా మేము అందరం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక బలమైన చక్కటి రాజధాని కావాలి అనేది. కానీ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చేసింది ఏంటంటే, ఆ రోజు మోడీ గారు వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు మోడీ గారు చెప్పింది కూడా ఏంటంటే, గాంధీనగర్ని ఉదహరించారు ఆయన. మేము గాంధీనగరు మేము బాంబేతో విడిపోయిన తర్వాత మాకు చాలా ఇన్ని సంవత్సరాలు పట్టింది, మీరు ఒక 2-3 వేల ఎకరాల్లో చాలా బలమైన చక్కటి రాజధాని చేసుకోవచ్చు, అది కాలక్రమంలో చాలా ఒక మీకు అభివృద్ధి అవుద్ది అనేది చెప్పారు. అందరూ దానికి ఆమోదించాం, అందరూ హర్షం ప్రకటించారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే, అది వాళ్ళు తీసుకున్న విధాన నిర్ణయం, లేదంటే వాళ్ళు ఆలోచించి కావాలని చేశారు. ఏ కారణాలు ఏమైనప్పటికీ అంత భూమిని సేకరించిన రైతుల దగ్గర నుంచి మేము ఆ రోజు నుంచి కూడా, నాకు వ్యక్తిగతంగా నేను ఆ రోజు నుంచి కూడా చెప్తా ఉన్నాను, పార్టీ పరంగా చెప్తున్నాను, ఎందుకంటే ఇంత రైతుల దగ్గర నుంచి ఇన్ని భూములు సేకరించి సింగపూర్ తరహా రాజధాని కట్టాలి దీనికి. అంటే సింగపూర్ తరహా రాజధాని కట్టాలంటే సింగపూర్ లాంటి ఒక వ్యవస్థ ఉండాలి అక్కడ, లీ క్వాన్ యూ లాంటి, అసలు తను ఒక చైనీస్ వ్యక్తి అయ్యండి, చైనీస్ ఆరిజిన్ వ్యక్తి అయ్యండి, భారతీయుల్ని కానీ మిగతా యూరేషియన్స్ని కానీ, లేదంటే అక్కడ ఉన్న మలైస్ని కానీ, అన్ని రకాల విభిన్నమైన జాతుల్ని సింగపూరియన్గా ఆయన ట్రీట్ చేయగలిగాడు. అలాంటి ఒక చాలా ఉన్నతమైన మనసు, అలాంటి రాజకీయ విధానం మనకి లేదు ఇక్కడ. అలాంటి రాజకీయ విధానం లేనప్పుడు సింగపూర్ తరహా రాజధాని అంటే ఇది కాన్సెప్ట్ అమ్మేయడానికి చేశారు తప్ప, అంతంత భూములు తీసుకున్నప్పుడు మొదటి నుంచి నాకున్న భయం, ఆ రోజున రైతులకి చెప్పాను, మొన్న కూడా రైతులకు చెప్పాను, ఈ రోజు కూడా మాకు అనిపించింది, అంత భూములు తీసుకుంటే అది ఎప్పటికైనా ఇబ్బంది అవుద్ది ఒకళ్ళ అభివృద్ధి చేయనప్పుడు అనేది ఉంది. ఆ రోజున మరి అందరూ కూడా దానికి మద్దతు తెలిపారు. కానీ ఈరోజు నిజంగా నష్టపోతుంది, రైతులు నష్టపోతూ ఉన్నారు. జనసేన తరపు నుంచి మేము కోరుకుంటుంది కూడా, రైతులకి మేము ఖచ్చితంగా అండగా నిలబడతాం. మేము రైతులందరికీ అభివృద్ధి అనేది అన్ని చోట్ల జరగాలి, కానీ కేవలం రాజధానులు విడగొట్టినంత మాత్రం అభివృద్ధి జరుగుద్ది అనేది కూడా, అది లాస్ట్ టైం మీకు సింగపూర్ తరహా రాజధాని అనే కాన్సెప్ట్ని ఎలా అమ్మారో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈసారి కూడా అవి మనకి అధికార వికేంద్రీకరణ అని చెప్పేసి మళ్ళీ మూడు రాజధానుల మీద చేయడం కూడా, ఇది కూడా అలాంటి కాన్సెప్ట్ అమ్మడం తప్ప ఇంకోసారి ప్రజలకి ఒక కళ చూపించడం తప్ప నిజానికి వాస్తవానికి అదే రూపు దాల్చదు కూడా ఇవన్నీ. అందుకని ఇవన్నీ కూడా ఇంకా ఇవన్నీ ఆపేసి నిజంగా వైసీపీ ప్రభుత్వం రైతులకు ఎలాంత అండగా నిలబడాలి. ఎందుకంటే మొన్న కూడా చాలా డిస్కషన్స్లో నేను చాలా పెద్ద స్థాయిలో వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు వారికి కూడా ఒకటే తెలియజేశాను, రైతుల దగ్గర వాళ్ళు బతికే భూముల్ని వాళ్ళు అమ్ముకున్నప్పుడు, నమ్మి ఒక ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు ఆ భూముల్ని వాళ్ళు ఇప్పుడు వ్యవసాయం చేసుకోలేరు, వాళ్ళ భూములు మనం వాళ్ళు తిరిగి ఇవ్వలేము, వాళ్ళు అనుకున్న అభివృద్ధి చేయలేనప్పుడు రేపొద్దున వాళ్ళ భావోద్వేగ పోయిన వాళ్ళు ఏదైనా ప్రొటెస్ట్ చేద్దాం, వాళ్ళకి నిరసన చేద్దామంటే 200 రోజుల పైగా పోలీసు వ్యవస్థతోటి వాళ్ళ మీద దాడులు జరిపించి ఇస్తే ఆడవాళ్ళని లేకుండా, చిన్నపిల్లలను లేకుండా, విద్యార్థులను లేకుండా, పెద్దవాళ్ళని లేకుండా దాడులు చేసి పోలీసుల చేత లాఠీలతోటి కొట్టించి పాపం అవన్నీ చాలా బాధాకరంగా అనిపించింది. దాంట్లో నిజంగా దాంట్లో ఏదైనా అవకతవకలు ఉంటే అవి సరిచేసి ముందుకు తీసుకెళ్లే విధానమే ఉండాలి తప్ప, దీనిని ఇలా చేస్తే నాకున్న భావన కానీ నాకున్న భయం కూడా ఏంటంటే, ఇది ఇంకొక నందిగ్రామం అవ్వకూడదు అన్నదే మటుకు నాకు ఖచ్చితమైన ఒక అభిప్రాయం ఉంది నాకు. ఎందుకంటే ఇలాంటి భావోద్వేగాలు చాలా సున్నితంగా ఉండేవి, బయటికి కనిపించవు, చాలా దెబ్బలు తిని అవమానపడున్నారు. నందిగ్రామంలో చిన్న ఒక 1,000 ఎకరాల లోపుకి అంత గొడవ జరిగింది దానికి. అలాంటిది ఈరోజు 1,000 ఎకరాలకి దీన్ని నిర్లక్ష్యంగా వదిలేస్తే, రాష్ట్ర ప్రభుత్వం చిన్న సమస్య అని చెప్పి వదిలేస్తే మటుకు ఈ భావోద్వేగాల్లో తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ పార్టీ మీరు వీళ్ళ ఆధిపత్య పోరులో నలిగిపోయేది రైతులు నలిగిపోతారు. వాళ్ళు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి,
అది దృష్టిలో పెట్టుకుని రైతులకి అండగా నిలబడాలి. అది అన్ని పార్టీలు కూడా, భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన కానీ, ఏ పార్టీలు అయినా సరే నిజంగా రైతులకు అండగా నిలబడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము మొదటి నుంచి అదే విధానం తీసుకున్నాం. ఈరోజుకి అదే మాట మీద మేము ఉన్నాం. కానీ దీంట్లో చాలా సున్నితమైన అంశం ఏంటంటే, మళ్ళీ ఇది పక్క జిల్లాలకి ఏదన్నా ఇబ్బంది పడద్దు అది అని అంటే, అంటే ఇదేంటంటే కొన్ని విషయాలు ఉన్నప్పుడు నిర్మోహమాటంగా మాట్లాడుకొని చేయాలి. నిన్న కూడా తోట చంద్రశేఖర్ గారు పార్టీ జనరల్ సెక్రటరీ, ఆయన కూడా మాట్లాడుతూ ఇది ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి అన్ని ప్రాంతాల నుంచి అంటే, అది ఎంతవరకు జరుగుద్దో మనం పక్కన పెడితే, ఇది ఆ రోజున అందరూ కూడా ప్రజలందరూ ఆమోదయోగ్యంతో జరిగింది. ప్రజలను వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఈ రోజున వైసీపీ ప్రభుత్వం చేస్తున్న విధానం ఏంటంటే, ఆ రోజున మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజున కూడా మేము మూడు రాజధానులే మేము నమ్ముతున్నామని చెప్పుండండి. ఈరోజు నిజంగా ఇంతమంది ఇచ్చేవాళ్ళు కాదేమో, అసలు జరిగేది కాదేమో. ఆ రోజున అందరూ ఒప్పుకున్న తర్వాత ఈరోజు మళ్ళీ మారుస్తామంటే రకరకాల కారణాలు చెప్పి అది మనం వంచిన వాళ్ళం అవుతాం. దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఒక్క సంఘటన జరిగితే అన్నీ బయటకు వస్తాయి. అందుకని దాన్ని చాలా సున్నితంగా ఆలోచించాల్సిన అంశం. ప్రతిసార్లు ఈ రైతుల్ని ఇబ్బంది పెట్టేసి వాళ్ళ కన్నీళ్ళు మంచిది కాదు, రైతు పెట్టే కన్నీరు ఎవరినైనా మలమల మార్చేస్తుంది. అందుకని ప్రభుత్వాలు కానీ ప్రజాప్రతినిధులు కానీ చాలా జాగ్రత్తగా దీన్ని సున్నితంగానే దీన్ని మీరు హ్యాండిల్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.